దరిద్రం పలు రకాలు. చేసిన పాపాలకు వెంటాడేవి, చేయని వాటికి కూడా వెంటాడేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు దేవరను చేయనివి వెంటాడుతున్నాయి. సినిమాకు ముందు నుంచి నెగిటివ్ 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 అనే టాక్ నడుస్తోంది. సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియకుండానే భారీగా ఓ పక్కన టికెట్లు బుక్ అవుతుంటే సినిమాను టార్గెట్ చేయడానికి ఏ విధంగా కూడా జనాలు వెనుకడుగు వేయటం లేదు. అవకాశం దొరికితే చాలు దేవర మీదకి ఎక్కేస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమాకు హైప్ ఎంతుందో నెగిటివ్ ప్రచారం కూడా అంతే ఉంది. దేవర మొదట ట్రైలర్ నుంచి ప్రమోషన్స్ వరకు ప్రతి ఒక్కటి నెగిటివ్ వైప్తోనే జనాల్లోకి వెళ్లడం గమనార్హం. చుట్టమల్లే పాట నుంచి ఇది బాగా ఎక్కువైంది అనే చెప్పాలి. మొదటి పాట విడుదల చేసినప్పుడు అనిరుద్ధ్ మీద ఎక్కేశారు జనాలు. చుట్టమల్లే పాట శ్రీలంక పాట కాపీ అంటున్నారు. ట్రైలర్ తర్వాత ఆచార్య 2 అంటూ టాక్ మొదలుపెట్టారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు రకరకాలుగా దేవర్ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారం దేవర్ను దెబ్బ కొట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అసలు లడ్డూకి దేవరికి సంబంధం ఏంటి? ప్రకాష్ రాజ్ నోటిదోల. అసలు ఆయనకు ఏ విధంగా కూడా సంబంధం లేని వివాదంలో దూరారు ప్రకాష్ రాజ్. దేవరలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై ఆయన విమర్శలు చేశారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఆయన్ను టార్గెట్ చేసేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే దేవర విడుదల కానుంది. ప్రకాష్ రాజ్ సీన్స్ ని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆశ్చర్యం లేదు. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ కు కోటాల శివ మీద కోపం ఉంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేస్తున్న విమర్శలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మండుతుంది. ఇలా ఏదో ఒక రూపంలో దేవర్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు.